మిగతా పత్రికల్లో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సాక్షిలో మాత్రం వార్త వచ్చింది తిరుపతి గారు. డిసెంబర్ 25వ తారీఖు ఏం పండుగ సార్? డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచ పండుగ. క్రిస్మస్ నాడు డిసెంబర్ 25 ఉదయం 8 గంటలకి చర్చిలు తిరగడం ప్రారంభిస్తే మధ్యాహ్నం అన్నదానాలు కావచ్చు, వస్త్రదానాలు కావచ్చు, వెస్టిల్ పంపిణీ కావచ్చు, రాత్రి 9 గంటల దాకా ఆ క్రిస్మస్ రోజు అనేక చర్చిలు అనేక కాలనీలు తిరుగుతూ ఆ యొక్క లోకరక్షకుడు ఆ యొక్క ప్రభు జన్మదినం ఏదైతే క్రిస్మస్ ఆ యొక్క రోజు ఆ యొక్క క్రిస్మస్ నాడు తిరిగిన విషయం మీడియా మిత్రులుగా మీకు అందరికీ తెలుసు. మరి డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్మస్ పర్వదినాన నేను అనేక రకాల చర్చిలు తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తే మరి బ్లూ బెంచ్ కార్ ఏంది చంద్రబాబు గారిని కలిసేది. అయ్యానే మళ్ళీ చెప్తున్నా, మావటం లేకుండా 4 రోజుల దాకా నాకు ఆలోచన లేదు. 4 రోజుల ముందు నేను నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగాలని మానసిక క్షోభకు గురై మరి ఈ 4 రోజుల్లో నా ఇష్టం వచ్చినప్పుడు నేను కలవచ్చు. నేనే చెప్తున్నా నా ఇష్టం వచ్చినప్పుడు కలవచ్చు. డిసెంబర్ 25 బెంచ్ కారులో చంద్రబాబు గారిని ఎలా కలుస్తాం? నెల్లూరులో ఉదయం నుంచి రాత్రి 9 దాకా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ఎలా కలుస్తాం? మరి మీకు అంత నిర్ధారణ ఉంటే, మీ ఇంటెలిజెన్స్ సమాచారం అంత కరెక్ట్ అయితే 25 ఓ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారిను లోకేష్ గారిను నేను కలిసి ఉంటే పక్క రోజు పార్టీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఈరోజు నాకై నేను అధికారానికి వద్దు, నా మనసు కష్టం కలిగింది, నా తలనాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది, నేను తప్పు చేసి ఉంటే భగవంతుడు శిక్షిస్తాడు, నేను తప్పు చేయకుంటే భగవంతుడు మేలు చేస్తాడు, రూరల్ ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు నాకు అండగా ఉంటారు అన్న సంపూర్ణ విశ్వాసంతో నీతిగా నిజాయితీగా అధికారాన్ని వదులుకొని నేను వస్తే మరి మీరు ఈరోజు నేను వచ్చిన తర్వాత కారణాలు వెతుక్కుంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచన చేయాలా? అయితే మీరు చేసే 10 మంది మంత్రులు చేసినా ఎంతమంది ఎంపీలు చేసినా మొత్తం సలహాదారులు చాలా మందికి ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు, కేబినెట్ ర్యాంక్ అందరూ వచ్చినా నన్ను ఒక్కడిని చేసి అధికారం మీ చేతిలో ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించినా ఖచ్చితంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో రూరల్లో నా వెంట నడిచే కార్యకర్తల నాయకుల ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తాను. ఇకపోతే సార్ ఆఖరి మాట, నిన్న నెల్లూరు రూరల్లో చాలామంది చెప్పారు, కొంతమంది వేరే కాన్స్టిట్యూన్సీగా ఫోన్ చేశారు, అందరికీ ఒక రికార్డెడ్ ఆడియో వచ్చింది, మీకు కూడా వచ్చింది కదా సార్? ఇప్పుడు ప్లే చేయాలన్నా దాన్ని ఏమన్నా సార్ ప్లే చేయమంటారా? ఆడియోలో ఏమొచ్చిందంటే, నా ఫోన్లో ఉండే ఆడియోలో ఏమొచ్చిందంటే, బాబు అది కూడా చెప్పని చేత వచ్చినట్లే, ఇది ఎవరంటే వాళ్ళు చేస్తే అంత అడ్డదుడ్డాలుగా చేస్తుండేవాడు కాదు, సజ్జన రామకృష్ణారెడ్డి గారు సలహాదారు లాంటి వ్యక్తులే ఇలాంటి అడ్డదిడ్డంగా ఆలోచన లేకుండా ఆడియోలు పంపిస్తూ. ఏమొచ్చింది ఆడియోలు అంటే, కోటమిరెడ్డి సీధరెడ్డి సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు, సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు, కాబట్టి ఇది కీలెరిగి వాత పెడుతున్నావు అని మాట్లాడుతుంది. అది కాదండి, ది గ్రేట్ గవర్నమెంట్ అడ్వైజర్ అమెరికా అధ్యక్షుడికే సలహాదారుడుగా ఉండాల్సినంత పరిజ్ఞానం అనుభవం ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు, అయ్యా మేము థియేటర్లని నడపలేము, మాకు ఆదాయం లేదు, మా థియేటర్లని కళ్యాణ మండపాలుగా షాపింగ్ మాల్గా హాస్పిటల్గా మార్చుకుంటామని సినిమా థియేటర్ యజమానులు నెత్తి నోరు బాదుకుంటా ఉంటే ఆ సినిమా థియేటర్ల యజమానులు నెలకి 2 లక్షల రూపాయలు నాకాడిస్తారు? అయ్యా కరోనాతో కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, థియేటర్లు వర్కౌట్ కావటం లేదు, ఇదేం కర్మ,
అని థియేటర్ యజమానులు నెత్తినోడు బతుకుంటూ ఉంటే వాడు 2 లక్షల రూపాయలు నాకేం ఇస్తారు? సజ్జన రాకిషారెడ్డి గారు చెప్పాలనుకుంటే ఒకటి చెప్పండి, మీకు చెప్పే ధైర్యం ఉందని నేను అనుకుంటున్నా, చెప్పలేరు కూడా. ఎందుకంటే ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో, ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయో, లేదా మద్యం పేరుతో ఎవరు వ్యాపారాలు చేస్తున్నారో, ఆ మద్యం వ్యాపారస్తుల వేలాది కోట్లు వందలాది కోట్లు ఎక్కడికి చేరుతున్నాయో. కాబట్టి ఇసుకాసురుల సురాసురుల వారి మీద మీరు ఆడియోలు పెట్టించండి, ప్రజలు నమ్ముతారు. తర్వాత మీ సలహాదారులు పోస్టు పోయే అవకాశం కూడా ఉంది, దాన్ని నేను గ్యారంటీ లేదు. ఆడియో మీరు పెట్టిస్తే ఇసుకాసురుల మీద, సురాసురుల మీద, అంటే మద్యం వ్యాపారుల మీద, మద్యం కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద, లేదా కాంట్రాక్టర్లకి బిల్లు ఇచ్చేటప్పుడు జరిగే లావాదేవీల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఆడియోలు విడుదల చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. నిజమే కదా, ఈ ఆడియో కరెక్టే కదా, ఈ యొక్క మద్యం, ఈ యొక్క ఇసుక వీటన్నింటిలో జరుగుతుంది కదా. ఆ ఇసుకాసురులు ఏ విధంగా తయారైపోయారంటే ఎవరిని లెక్క చేసే పరిస్థితి, ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల కలెక్టర్ల ఎస్పీల మైనింగ్ వాళ్ళు రెవెన్యూ అయితే జిహుజూర్. బాధాకరం ఏంటంటే వేసిన రోడ్లు వేసినట్టు గుంటలు గుంటలు, 5 టన్నులు పర్మిషన్ ఉంటే 20 టన్నులు, 10 టన్నులు పర్మిషన్ 20 టన్నులు. మీరు అనొచ్చు కొత్తగా మాట్లాడుతున్నారని, మీడియా మిత్రులందరికీ మనం చేస్తూ ఉన్నా, ఇవి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు, ఏడాదిగా మాట్లాడుతూ ఉన్నా. మీ అందరి సాక్షిగా అనేక అధికారుల సమావేశంలో, మంత్రుల సమావేశంలో ఈ మాటలు అప్పుడే మాట్లాడారు. కాబట్టి సజ్జన రామకృష్ణారెడ్డి గారు అయితే దీంట్లో సమస్య ఉంది రామకృష్ణారెడ్డి అన్న, ఆడియోను డిలీట్ చేస్తే ఇసుకాసురుల మీద, మద్య వ్యాపారస్తుల మీద, కోట్ల లావాదేవీల మీద ప్రజలు నేను గౌరవిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం. అయితే ఆడియో రిలీజ్ చేసిన వెంటనే నీ సలహాదారుడి పోస్టు పోయే అవకాశం ఉంది, దాని నిర్ణయం తీసుకొని మాట్లాడుతున్నాను.